हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सरदा तेलुगु चैनल। ई रोज मी अंदरिकी नेनु एयर प्यूरिफायर प्लांट्स कोसम नेनु चेप्पालनुकुंटुन्नानंडि। एंदुकंटे प्रति इंट्लो कोन्नि एयर प्यूरिफायर प्लांट्स उंडाली। एंदुकंटे ई जनरेशन लो मनकि एक्कुवगा एंटंटे पोल्यूशन एक्कुवगा उंदि, वेहिकल्स एक्कुवगा अयिपोयिनायि। ई जनरेशन चाला एक्कुवगा टू मच वेहिकल्स नडुस्तुंदि। सो दानि वल्ल मनकि कार्बन डयाक्साइड ఎక్కువ శాతం అవుతుంది గాలి। సో అందుకని గాలిని మనకి కొంచెం ప్యూరిఫై చేసి ఆక్సిజన్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని మనం ఇంట్లో కొన్ని కంపల్సరీ పెట్టుకోవాల్సిన ఇండోర్ ప్లాంట్స్ కనీసం ఇవి మనం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా సజెస్ట్ చేసిన ప్లాంట్సే నేను ఈరోజు చూపిస్తున్నాను। సో ఈ 5 ప్లాంట్స్ చూపిస్తున్నాను। అవి ఏంటివంటే ఇవి నాసా కూడా డిక్లేర్ చేసిందండి వీటిని। సో ఇదొకటండి జీజీ ప్లాంట్, ఇది జెడ్ ప్లాంట్ కూడా అంటారు దీనిని, జీజీ ప్లాంట్ అంట। ఇది బెస్ట్ హెయిర్ ప్యూరిఫైయర్ అండి। సో మీ ఇంట్లో కనీసం ఒక 2-3 పెట్టుకోండి, ఒక బెడ్రూమ్లో హాల్లో పెట్టుకోండి। ఎందుకంటే మనకి బెడ్రూమ్లో మన ఆక్సిజన్ హెయిర్ని ప్యూరిఫై చేసి మనకు ఆక్సిజన్ని ఇస్తూ ఉంటుంది। సో అందుకని బెస్ట్, ఇది నాసా కూడా డిక్లేర్ చేసిందండి, ఇది బెస్ట్ హెయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అండి। చూడండి దీనికోసం మీకు అంటే ఈ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి, ఇది ఇండోర్ కూడా వస్తుంది అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు అండి। దీని మెయింటెనెన్స్ చాలా ఫ్రీ అండి, అసలు ప్రాబ్లమే లేదు మీకు వీటి వల్ల। సో ఇది ఒకటి ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి। సో నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి, స్నేక్ ప్లాంట్, ఇది బెస్ట్ హెయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి। ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి ఇది। ఇది మనకి ఎక్కువ శాతం మనకి హెయిర్ని ప్యూరిఫై చేస్తుందండి। సో ఇది ఒక నెక్స్ట్ స్నేక్ ప్లాంట్ అండి। ఇంకొకటి అండి మనకి మనీ ప్లాంట్, మీ అందరికీ తెలిసే ఉండాలి ఈ మనీ ప్లాంట్ కోసము। సో ఇది కూడా బెస్ట్ హెయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి, ఇది కూడా అందరి ఇంట్లో మాక్సిమం ఉంటుంది। సో అందరు పెంచుకోండి, హోమ్ డెకరేటివ్ పీస్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, అలాగే ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు, అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు। కొంచెం వెలుతురు ఉంటే చాలండి, ఇవి మంచి సర్వైవ్ అవుతాయి, లో లైట్ మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాంట్స్ అండి ఇవన్నీ। పెద్ద మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, వీటి కోసం డీటెయిల్స్ మీరు చెప్పమని కామెంట్ సెక్షన్లో రాసిన నేను ప్రతి ప్లాంట్ కోసం డీటెయిల్గా వివరిస్తానండి। సో ఇది ఒకటండి, ఇది కూడా స్నేక్ ప్లాంట్ అండి, ఇది కూడా సేమ్ స్నేక్ ప్లాంట్, కానీ ఇది ఏంటంటే ఇది చిన్న ప్లాంట్ అన్నమాట। సో దీంట్లోనే ఈ స్నేక్ ప్లాంట్లోనే ఇంకొక వెరైటీ అనమాట। సో ఇందులో ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి, 4-5 వెరైటీస్ ఉన్నాయి స్నేక్ ప్లాంట్లో। ఇది వీటిని అన్నిటినీ నాసా మనకి చెప్పిందండి బెస్ట్ హెయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అని। సో ఇది ఒకటి పీస్ లీలీ అండి, చూసారా, ఇది ఒకటి బెస్ట్ హెయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్. సో మీకు ఎక్కువగా ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామందికి ఆస్తమా కానీ డస్ట్ ఎలర్జీ కానీ ఎక్కువగా ఉంటుంది। సో వీటన్నిటినీ మనం తగ్గించుకోవాలి అంటే కంపల్సరీ మన ఇంట్లో కనీసం కొన్ని ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి। హాల్లో కానీ మన బెడ్రూమ్స్లలో కానీ కిచెన్లో, ఈవెన్ దో కిచెన్లో కూడా ఇవి సర్వైవ్ అవుతుందండి, నో ప్రాబ్లం। కానీ కొంచెం వెలుతురు వస్తే చాలు మనకి, కొంచెం ఎయిర్ ఉంటే లైట్ పడితే చాలు, ఇవి మంచి సర్వైవ్ అవుతాయి, ఇది మెయింటెనెన్స్ కూడా చాలా ఫ్రీ అండి। ఇంకొక ప్లాంట్ కోసం నేను చెప్పాలనుకుంటున్నానండి, అందరికీ కామన్గా ఉండేది మీకు తెలిసే ఉండాలి, ఇది అరికా పామ్ అండి, మీకు తెలిసే ఉంటుంది ఈ అరికా పామ్. ఈ అరికా పామ్ కూడా మంచి హెయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి. సో ఇది కూడా మీరు లో మెయింటెనెన్స్ అండి, ఎక్కువగా మీరు మెయింటైన్ చేయని అవసరం లేదు. సో ఈ 5 బెస్ట్ హెయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అండి. సో మీరు కంపల్సరీ ఇవి ఇంట్లో పెట్టుకోండి, మీ హెయిర్ని పొల్యూషన్ ఉన్న హెయిర్ని మనం కొంచెం ప్యూరిఫై చేసుకొని కంపల్సరీ పెట్టుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సో మీరు డెకరేటివ్ పీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదండి మాకు ఇంట్లో అవసరం లేదు మేము అంటే మీరు బయట కూడా ఇండోర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. సో మీ అందరికీ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్ రాయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే, నచ్చింది అని, లేదు అంటే నచ్చలేదని కూడా రాయండి, లేకపోతే ఎలాంటి వీడియోస్ కావాలన్నది
కూడా మీరు మీరు రాశారనుకో, మేము అలాంటి వీడియోస్ చేయడానికి చేస్తాం అలాంటి వీడియోస్. సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలామంది చూస్తారు వెంటనే ఏముంది అనుకుంటారు, మొత్తం వినండి అసలు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు. సో చెప్పేదంతా అందరి కోసమేనండి. సో బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి, అందరికీ ఇది యూస్ఫుల్ కావాలి అనేది మాత్రమే మా ఇంటెన్షన్. అందువల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ఇవన్నీ బెస్ట్ హెయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్. వీటి కోసం డీటెయిల్గా మీరు ఎలా ఆక్సిజన్ ఇస్తుంది, ఎలా ప్యూరిఫై చేస్తుంది, ఏంది అని మీరు డీటెయిల్స్ అడిగినా కానీ నేను దానికోసం మళ్ళీ ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. ఏ ప్లాంట్ కోసం మీకు వీడియో కావాలి అనుకుంటే ఆ ప్లాంట్ కోసం నేను మళ్ళీ స్పెషల్గా వీడియో చేస్తాను. అంటే ఎలాంటి ప్లాంట్ కావాలి, ఇంట్లో ఇండోర్గా ఎలా పెంచుకోవాలి, అవుట్డోర్గా ఎలా పెంచుకోవాలి అన్న దానికోసం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కానీ నేను వీడియోస్ చేస్తానండి. ఓకే, బాయ్.